ఆదిన ఊపిరికి అంతిమ సంస్కారం వంద మంది పెట్టు ఆ ముగ్గురు మంట కలిసిపోతున్న మానవత్వానికి వారు చెక్ పెట్టారు. అయిన వాళ్ళు అనే దానికి అర్థం లేకుండా చేసిన సమాజంలో బురదలో పద్మంలా పుట్టుకొచ్చిన ఆ ముగ్గురే నానుడి గురించి చెప్పుకోవాలంటే జీవితంలో ఇద్దరిని మంచి చేసుకుంటే చాలనిపించేలా కొత్త బాట్యం చెబుతో రచనలు చేయాలేమో. కరోనా మహమ్మారి సంప్రదాయ ముసుగులో ఉన్న భారతీయ సమాజాన్ని కూడా చిన్నభిన్నం చేసేంతగా పడగవిప్పుతోంది. కర్మకాలి కరోనా సోకితే అప్పటికే ఇతర వ్యాధులతో కొంతమంది వయసు మళ్లినవారు లేక కరోనా నియమాన్ని తప్పి వ్యవహరించేవారే మరణిస్తున్నారు. అలా ఓ కరోనా రోగి విషయంలోకి వెళితే కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులపై ప్రజలకు రోజురోజుకు మానవత్వం నశించిపోతోంది. గురువారం తూర్పుగోదావరి జిల్లాలోని మండల కేంద్రం రాయవరంలో కరోనాతో మరణించిన ఓ కిరాణా వ్యాపారిని బందుకోటి నిరాదరణకు గురిచేసింది. సదరు వ్యక్తి మృతదేహం తాకేందుకు సైతం విముఖత చూపారు. దీంతో రాయవరం మండలం ప్రెస్ క్లబ్ రంగంలోకి దిగి అందులో సభ్యులైన మీడియా మిత్రులు, విశ్వం వాయిస్, దినపత్రిక న్యూస్ ఎడిటర్ కండవెల్లి సునీల్ కుమార్, మండపేట నియోజకవర్గం ఐ న్యూస్ రిపోర్టర్ సత్తిబాబు, సామాజికవేత్త నజీర్ ద్వయం మూర్తిభవించిన మానవత్వంతో ముందుకొచ్చారు. అనుకున్నదే తడవు మృతదేహాన్ని బయటకి తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసి మీడియా అంటే కేవలం వార్తలు రాయడమే కాదు సామాజిక రుగ్మతను రూపుమాపాల్సిన బాధ్యతను కూడా తలకెత్తుకోవాలని చాటి చెప్పారు. ఇంత మంచి మనసుతో ఇద్దరూ ముందుకొచ్చి మరీ నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మీడియా మిత్రులిద్దరికీ సహచరులంతా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాయవరం గ్రామ వైసీపీ నాయకులు తమలంపూడి గంగాధర్ రెడ్డి ప్రోత్సాహం ఎంతో స్ఫూర్తిదాయకం. వీరిని